కావలిలో కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విజయాలు ఓ ప్రపంచనమని, వారు చరిత్రను తిరగరాశారని కావలి పట్టణం 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జి శానం హరి తెలిపారు. కావలిలో కావ్య భారీ మెజారిటీతో విజయం సాధించడం పట్ల శానం హరి ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ, చెప్పినట్లు 18వ వార్డు నుంచి 591 ఓట్లు కావ్య కృష్ణారెడ్డికి మెజారిటీ అందించమన్నారు. ఆయన మన వార్డుకు ఏం కావాలన్న చేస్తాడని చెప్పారు. కావలిలో ఒక దొంగకి ఓటుతో బుద్ధి చెప్పి బెంగళూరుకి తరిమారన్నారు. అహంకారానికి సంస్కారానికి తేడా ఏమిటో కావలి ఓటర్లు చూపించారన్నారు. మన కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మా కావ్య కృష్ణారెడ్డి గారు అత్యధిక మెజారిటీ 30,000 పై చిలుకతో ఈరోజు ఘన విజయం సాధించారు. ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే 200,000 పై చిలుకు మెజారిటీతో మన జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా విబిఆర్ గారు, ఎంపీ గారు గెలిచారు. ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా 18వ వార్డు నుంచి ఇక్కడ నేను ఒక వాగ్దానం ఇచ్చాను, ఎమ్మెల్యే గారికి ఒక సవాల్ కూడా చేశాను, 18వ వార్డులో 500 మెజార్టీ తెస్తాను, ఆపి చూసుకోమని చెప్పి. దానికి ధీటుగా 591 పోస్టల్ బ్యాలెట్లు కాకుండా 591 తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిసారిగా 18వ వార్డులో మెజార్టీ చూపించాము. ఈ 18వ వార్డు ప్రజలకి అందరికీ, నా తోటి సహకరించిన మహిళలకి, నా మిత్రులకి, స్నేహితులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు అందరూ ఈ 5 ఏళ్ళు ఏం కావాలన్నా వాళ్ళ కోసం చేస్తాను, నా కోసం ఏం కావాలన్నా కృష్ణారెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఆయన ఇచ్చిన మాటని, ఆయనకి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. ఈరోజు అదే విధంగా ఆయన ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకుంటారు. మాట మీద నిలబడే మనిషి ఆయన. ఈరోజు అహంకారానికి సంస్కారానికి రెండింటికి తేడా ఏందో కావాలి ప్రజలు చూపించారు, ఓటుతో బుద్ధి చెప్పారు. ఒక దొంగని ఇన్ని రోజులు ఇక్కడ 10 ఏళ్ళు భరించారు. ఆ 10 ఏళ్ళు ఓటుతో బుద్ధి చెప్పి ఈరోజు బెంగళూరుకి తరివేస్తారు, బెంగళూరుకి తరివేశారు అలాగే ప్రజలు. ఈరోజు కృష్ణారెడ్డి గారు ఎంత సంస్కారంగా ప్రతి ఊరు తిరిగి అత్యధిక మెజార్టీ కావాలి చరిత్రలో, నెక్స్ట్ టైం ఎలక్షన్ లో ఇదే రికార్డ్ని ఆయనే బ్రేక్ చేస్తాడు. మళ్ళీ ఈ 30,000 తీసారి 50,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆయన ఉన్నన్ని రోజులు కావాలలో ఆయనే ఎమ్మెల్యే. ఇంకా ఈ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి లాంటి దొంగల్ని ఎప్పటికైనా సరే తరివేస్తా ఉన్నాం, అలాగే తరివేశాం. చాలా మంది చాలా పెద్ద పెద్ద నాయకులు ఆయనతో ఈరోజు సవాల్ చేశారు. అందరినీ ఓడించాడు ఒక ప్రతాప్ రెడ్డిని అందరు అనుకుంటున్నారు. జిల్లాలో ఉన్న నాయకులు ఎవరైతే ఆయనకు సపోర్ట్ చేశారు అందరినీ ఓడించాడు కృష్ణారెడ్డి. ఈరోజు కృష్ణారెడ్డి అంటే ఏందో చూపించాడు. ఈరోజు కావలి ప్రజలకి, కావలి ప్రజలకి సేవ చేసేదానికి వచ్చాడు కృష్ణారెడ్డి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి అందరికి చెప్పాడు. ఆయన ఏదైతే ఇచ్చాడో ప్రతిదీ అమలు చేస్తాను, సొంత నిధులతో చేస్తాను ఈరోజు మాట ఇచ్చారు. ఆ మాట మీద ఆయన కట్టుబడి ఉంటాడు. కావల్ని అభివృద్ధి పదంలో నడుపుతాడు. కావల్ని కనకపట్టడం చేసేది ఒక కృష్ణారెడ్డి అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాను. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్, కావలి.